రాత్రి 10 గంటలవుతుంది. అన్ని వైపులా దట్టమైన అడవి నిశ్శబ్దం కమ్ముకుని ఉంటుంది. ఎవరూ కూడా అటువైపు వెళ్లే ధైర్యం చెయ్యలేరు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం తమ చేతుల్లో టార్చ్ పట్టుకుని, భుజానికి బ్యాగ్స్ తగిలించుకుని, తమ కాళ్ల కింద ఎండుటాకుల్ని నలిపేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ నీకు భయమేస్తే నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చు. తర్వాత నువ్వు అనకూడదు నేను ఛాన్స్ ఇవ్వలేదని. నీకే భయంగా ఉన్నట్టుంది. ఆ భయాన్ని దాచిపెట్టి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నావు. సరే చూద్దాం ఎవరు ఎంత బ్రేవో. చాలాసేపు నడిచిన తరువాత వాళ్ళ ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు చాలా పాతదిగా అనిపిస్తుంది. ఆ ఇంటి బయట ఉన్న బల్బు కూడా వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. ఇంతకీ ఇదేనా ఆ ఇల్లు? ఇక్కడికెవరైనా ఒక్కసారి వస్తే 4 రోజుల్లో వాళ్ళు చనిపోతారు కదా. ఆ ఇల్లు ఇదే, పద వెళ్దాం చూద్దాం అందులో ఎంత నిజముందో. ఆ మాట చెప్తూ వాళ్ళిద్దరూ కూడా తలుపు తెరుస్తారు. తలుపు తెరవగానే బోలెడన్ని గబ్బిలాలు ఒకేసారి లోపల్నుంచి బయటికి వస్తాయి. ఏమైంది మిస్ బ్రేవ్, గబ్బిలాలకే భయపడుతున్నావా? ఇంకా మనం లోపలికే వెళ్ళలేదు. భయం కాదు, ఆశ్చర్యపోయాను. ఆ మాట అంటూ రియా లోపలికి వెళ్తుంది. తన వెనకాలే పునీత్ కూడా లోపలికి వెళ్తాడు. వావ్, లోపలైతే చాలా అందంగా ఉంది. లోపల ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. ఎదురుగా చిమినీ, సైడ్లో కారిడోర్లో కొన్ని గదుల తలుపులు కనిపిస్తాయి. పద ఆ గదిలోకి వెళ్దాం. సరే, ఒకసారి ఒకే గదిలోకి వెళ్తే ఏం బాగుంటుంది? ఒక పంచి, నువ్వు ఆ గదిలోకి వెళ్ళు, నేను ఆ గదిలోకి వెళ్తాను. అలా అనుకుని వాళ్ళిద్దరూ వేరువేరు గదుల్లోకి వెళ్తారు. ఏ గదిలోకైతే రియా వెళ్తుందో ఆ గదిలో ఒక మంచం ఉంటుంది. సరిగ్గా మంచం ఎదురుగా గోడకి ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ పక్కన వీసీఆర్ ఉంటుంది. ఈ గది ఖచ్చితంగా ఎవరో పిల్లలదయ్యుంటుంది. అలా అనుకుంటూ రియా గదిలో లైటు వేస్తుంది. లైటుతో పాటే టీవీ కూడా ఆన్ అవుతుంది. టీవీ లోపల నుంచి వచ్చే శబ్దాలు విని రియా కాసేపు ఆశ్చర్యపోతుంది. లైట్ ఆన్ చేయడంతో టీవీ ఎలా ఆన్ అయ్యింది? బహుశా ఏదో కనెక్షన్ ప్రాబ్లం ఉండుంటుంది. తను టీవీని ఆఫ్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తుంది. తను చూసేసరికి టీవీకి పక్కన ఉన్న వీసీఆర్ పైన ఒక వీడియో టేప్ ఉంటుంది. ఓహో, వీడియో టేప్ కూడా ఉందా? సరే చూస్తాను. ఈ గదిలో ఆఖరిసారి ఏం ప్లే అయ్యిందో అని అనుకుంటూ తను వీడియో టేప్ని వీసీఆర్కి పెడుతుంది. ప్లే బటన్ని నొక్కుతుంది. వీడియో స్టార్టింగ్లోనే ముందు ప్రశాంతమైన శ్మశానం కనిపిస్తుంది. అందులో ఎన్నో సమాధులు ఉంటాయి. వాటిల్లో ఒక సమాధి పక్కన 12 ఏళ్ల అమ్మాయి పడుకుని నిద్రపోతూ ఉంటుంది. ఓ మై గాడ్, ఈ అమ్మాయికేవైనా పిచ్చా? శ్మశానంలోకి వెళ్లి ఎందుకు పడుకుంది? అది కూడా రాత్రి వేళ. ఆ తర్వాత ఆ సీన్ పూర్తవుతుంది. తర్వాత తనకి ఒక విశాలమైన చోట ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి ఒక ఆవిడ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తుంది. తర్వాత తనని బావిలోకి తోసేస్తుంది. తర్వాత ఎంతో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి రియా చెవులు మూసుకుంటుంది. ఓ మై గాడ్, ఇది చాలా భయంకరమైన వీడియో. మరుక్షణమే తను చూసేసరికి ఆ బావి లోపల నుంచి ఆ అమ్మాయి బయటికి నడుచుకుంటూ వస్తుంది. కాని తను చాలా భయంకరంగా కనిపిస్తుంది. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి. మొహమంతా కూడా గాయాలయ్యి ఉంటాయి. ఆ అమ్మాయి స్క్రీన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. రియాకెలా అనిపిస్తుందంటే ఆ అమ్మాయి టీవీలో నుంచి బయటికి వస్తుంది అని. తన గుండె చప్పుడు ఎంతో వేగంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి స్క్రీన్కి పూర్తిగా దగ్గరగా వస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి వీడియో ఆగిపోతుంది. ఆ తర్వాత అదే శబ్దం మొదలవుతుంది. రియా తన నోట్లో నుంచి ఊపిరి వదులుతుంది. అంతలో ఒక చీటి ఎక్కడ్నుంచో తన కాళ్ల దగ్గరకొచ్చి పడుతుంది. ఈ చీటిని ఎవరు విసిరారు? తను చూసేసరికి గదిలో తను తప్ప ఇంకెవరూ ఉండరు. తను ఆ చీటిని తీస్తుంది. చీటిని ఓపెన్ చేసి చదువుతుంది. తన కళ్లను తనే నమ్మలేకపోతుంది. గుండెల్లో ఒక భయం మొదలవుతుంది. నీ దగ్గర కేవలం 4 రోజులే ఉన్నాయి.
అంతలో ఉన్నట్టుండి పునీత్ గదిలోకి వస్తాడు. రియా, నీకేమైనా దొరికిందా? నాకు చాలా భయంగా ఉంది పునీత్. నేను ఈ వీసీఆర్ లో ఉన్న వీడియో టేప్ ని చూశాను. అది చాలా భయంకరంగా ఉంది. ఆ తర్వాత ఈ చీటీ ఎక్కడి నుంచో వచ్చి నా కాళ్ళ దగ్గర పడింది. ఏది చూపించు. పునీత్ ఆ చీటీని చూస్తాడు. దాన్ని చదివిన తర్వాత తను నవ్వుతూ, ఖచ్చితంగా ఎవరో నీతో ప్రాంక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. నువ్వు ఆ టేప్ చూసావు, ఆ తర్వాత ఈ చీటీ నీ చేతికొచ్చింది. సరే, అయితే ఈ టేపును తీసుకుని వెళ్దాం. నేను ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత చూస్తాను. అప్పుడు ఈ చీటీ నా దగ్గరకు వస్తుందో లేదో చూస్తాను. పునీత్ ఆ వీడియో టేప్ని వీసీఆర్లో నుంచి తీసి తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. రియా చెయ్యి పట్టుకుని తనని బయటికి తీసుకువెళ్తాడు. పునీత్, నాకైతే చాలా భయంగా ఉంది. బీ పాజిటివ్ రియా. పునీత్ రియా మాటలని అస్సలు పట్టించుకోడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకుంటారు. రియా ఎంత భయపడిపోయింటుందంటే ఇంటికి వెళ్లాక మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. కాసేపటి తర్వాత తనకనిపిస్తుంది తన బెడ్ కదులుతోంది అని. తను వెంటనే కప్పుకున్న దుప్పటి తీస్తుంది. అప్పుడు తనకి మతిపోతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? తన బెడ్ చాలా దారుణంగా కదులుతూ ఉంటుంది. ఏదో భూకంపం వచ్చినట్టు. కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గదిలో మిగతా వస్తువులు ఏమాత్రం కదలకుండా ఉంటాయి. కేవలం బెడ్ మాత్రమే కదులుతూ ఉంటుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి బెడ్ నిలబడుతుంది. తను వెంటనే నేల మీద పడిపోతుంది. తను నెమ్మదిగా లేస్తుంది. ఆ తర్వాత తలుపు తెరుచుకొని గదిలో నుంచి బయటికి వెళ్తుంది. కొన్ని అడుగులు ముందుకు వేశాక ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఇదేంటి, నేను ఎక్కడికొచ్చాను? నా ఇల్లెక్కడా? తను చూసేసరికి తను ఎటువంటి చోట ఉంటుందంటే అక్కడ దూర దూరాల వరకు చీకటి మాత్రమే కనిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ తలుపు కూడా మాయమైపోయి ఉంటుంది. ఎందులో నుంచైతే తను బయటికి వచ్చిందో. ఎవరున్నారిక్కడ? ఎవరు నన్నిక్కడికి తీసుకొచ్చారు? అలా అన్న వెంటనే తను చూసేసరికి దూరంగా ఆ వీడియో టేప్లో ఉన్న భయంకరమైన అమ్మాయి తన దగ్గరికి వస్తూ కనిపిస్తుంది. ఎవరు నువ్వు? ఎందుకు నాతో ఇలా ఆటలాడుతున్నావు? ఆ మాట వినగానే ఆ అమ్మాయి రీనా వైపు చూస్తుంది. తను ఎంత భయంకరంగా చూస్తుంది అంటే దానితో రియాకి అర్థమవుతుంది. తను తన చేతికి చిక్కిందంటే రియా పరిస్థితి దారుణంగా ఉంటుందని. అందుకని రియా తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంది. నా వెనక రావద్దు, నన్ను వదిలేయ్! రియా ఎంత వేగంగా పరిగెత్తినా ఆ అమ్మాయి ఇంకా వేగంగా తన వెనక వస్తూ ఉంటుంది. చాలాసేపు పరిగెత్తిన తరువాత మొత్తానికి రియా ఒకచోటికి చేరుకుంటుంది. అది సముద్రం తీరంలాగా ఉంటుంది. ఇప్పుడీ సముద్రం ఎక్కడ్నుంచి వచ్చింది? తను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. రియా గట్టిగా అరుస్తూ సముద్రంలోకి దూకేస్తుంది. ఆ తర్వాత ఈదుకుంటూ చాలా దూరం వెళ్లిపోతుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి ఒడ్డున ఆ అమ్మాయి కనిపించదు. నాకిప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు. అసలు ఇదేం చోటు? ఆ అమ్మాయి ఎవరు? అంతలో నీళ్ల లోపల నుంచి ఎవరో తన కాలు పట్టుకుంటారు. ఎవరు? తను రియాని నీళ్లలోకి లాగేస్తుంది. నెమ్మదిగా రియా ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది. అంతలో ఉన్నట్టుండి రియా కళ్ళు తెరుస్తుంది. తను చూసేసరికి తన గదిలో బెడ్ మీద క్షేమంగా ఉంటుంది. కాని కలలో తను ఏదైతే చూసిందో దానికి తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. భగవంతుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను. అలా అనుకుంటూ తను నీళ్లు తాగడానికి బెడ్ మీద నుంచి లేస్తుంది. తను ఎప్పుడైతే నేల మీద అడుగు పెడుతుందో అప్పుడే ఎవరో వెనక నుంచి తన కాలు పట్టుకుంటారు. ఎవరు? తను వెనక్కి తిరిగి చూసేసరికి అదే భయంకరమైన అమ్మాయి తన కాళ్లు పట్టుకుని ఉంటుంది. రియా గట్టిగా అరిచిన శబ్దం ఇంటి బయట వరకు వినిపిస్తుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అదే సమయంలో పునీత్ కూడా తన రూమ్లో బెడ్ మీద కూర్చుని ఉంటాడు. చాలా రోజులైంది మూవీ చూసి. రియా అంటుంది కదా అది క్రీపీ వీడియో అని. మంచిదేలే, ఇవాళ నాకు హారర్ మూవీ చూడాలనిపిస్తుంది. హారర్ మూవీస్ ఎంతో బాగుంటాయి. ఒకసారి చూస్తే 3 రోజుల వరకు నిద్ర పట్టదు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు కూడా
ఏదో శబ్దం వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అలా అనుకుంటూ తను VCR లో ఆ టేప్ పెడతాడు. దాన్ని ప్లే చేస్తాడు. తను చిన్న అమ్మాయిని శ్మశానంలో పడుకోవడం చూశాక తనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హారర్ కంటే కూడా నాకు ఇది కామెడీగా అనిపిస్తుంది. శ్మశానం లాంటి చోట ఎవరైనా ఎందుకు పడుకుంటారు? ఆ సీన్ అంతమవుతుంది. ఆ తర్వాత తను కూడా అదే సీన్ని చూస్తాడు. ఆ అమ్మాయిని ఒక ఆవిడ బావిలోకి తోసేస్తుంది. ఓర్ నాయనో, అంత చిన్నపిల్లని ఈవిడ ఎందుకు చంపేసింది? ఇది చాలా కన్ఫ్యూజింగ్ వీడియో. ఇటువంటి వీడియో నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. తర్వాత పునీత్ చూసేసరికి ఆ బావి లోపల నుంచి ఆ అమ్మాయి ఎంతో భయంకరమైన రూపంలో బయటికి వస్తుంది. తను ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి స్క్రీన్లో నుంచి తన మీదకు దూకుతుందని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటుందో అప్పుడు పునీత్ కళ్ళు కూడా పెద్దవవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గరికి వస్తుందో అప్పుడు వీడియో అక్కడే ఆగిపోతుంది. ఈ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంది, కానీ అంత వేస్ట్. మూడ్ అంతా పాడైపోయింది. అసలు ఇటువంటి సినిమాలను ఎందుకు తీస్తారు? ఇటువంటి చెత్త సినిమాలు తీయడానికి వాళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఒక్కసారి ఈ సినిమా డైరెక్టర్ రైటర్ నాకు దొరికితే అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తాను. నా ఉద్దేశం ప్రకారం రైటర్ తాగిన మత్తులో రాసుంటాడు. ఇంత చెత్త సినిమా నా జీవితంలోనే చూడలేదు. అలా అనుకుంటూ పునీత్ ముందుకు వెళ్లి ఆ టేప్ ని VCR లో నుంచి తీసేస్తాడు. అంతలో పునీత్ కాళ్ల దగ్గరికి ఎక్కడ్నుంచో తెలీదు కాని ఒక చీటి వచ్చి పడుతుంది. అది చూసి తను ఆశ్చర్యపోతాడు. తను ఆ చీటిని తీసి చూస్తాడు. అందులో అవే మాటలు రాసి ఉంటాయి. నీ దగ్గర కేవలం 4 రోజులు సమయమే ఉంది. అది చదవగానే పునీత్ ఆ చీటిని విసిరేస్తాడు. తన గుంతంతా ఎండిపోతుంది. నేను రియాతో వెంటనే మాట్లాడాలి. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది మంత్రమా లేక తంత్రమా? అర్థం కావడం లేదు. దీనికి వెంటనే ఏదో పరిష్కారం వెతకాల్సిందే, లేకపోతే సమస్యలు నాకెదురవుతాయి. పునీత్ వెంటనే రియా వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ చాలా మంది జనం ఉంటారు. పోలీసులు రియా శవాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. రియా నోరు పూర్తిగా తెరచి ఉంటుంది. తన చెంపలు చీల్చేసి ఉంటాయి. లోపల ఉన్న నాలుక మొత్తం బయటికి కనిపిస్తూ ఉంటుంది. తన నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తన కళ్ళు ఎంతలా పెద్దవయ్యుంటాయంటే తను మరణానికే ముందు ఎంతో భయంకరమైనది చూసినట్టు. ఓ మై గాడ్, 4 రోజులంటే వీడియో టేప్ చూసిన తర్వాత 4 రోజుల్లో నువ్వు చనిపోతావు అని. తన శరీరం పూర్తిగా వణికిపోతూ ఉంటుంది. తను వెంటనే ఢిల్లీకి బయలుదేరతాడు. ఎందుకంటే ఆ ఇంటి యజమాని ఢిల్లీలోనే ఉంటాడు. అప్పుడు 2 గంటల సమయమవుతుంది. ఢిల్లీ చేరుకోవడానికి తనకి 5 గంటలు పడుతుంది. ఇకప్పుడు తన ఎదురుగా 50 ఏళ్ల వ్యక్తి ఉంటాడు. నువ్వు ఆ ఇంటి గురించి ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వెళ్లి చాలా తప్పు చేశావు. అక్కడికి వెళ్లిన వాళ్ళందరూ కూడా మరణానికి గురయ్యారు. నేనిక ఏమీ చేయలేను. ఆ మాట విని పునీత్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను వణికిపోతూ, నాకు చెప్పండి, దానికి సంబంధించిన కథ ఏంటి? ఆ వీడియో టేప్ ఎప్పుడు తయారు చేశారు? దానికి సంబంధించిన కథ ఏంటి? అది విన్న తర్వాత ఆ వ్యక్తి తల ఊపుతాడు. అతను పునీత్కి కథ చెప్పడం మొదలు పెడతాడు. అసలు ఆ రహస్యం ఏంటి? ఆ వీడియో టేప్లో కనబడిన ఆ అమ్మాయి కథ ఏమిటి? ఎందుకు ఆ వీడియో టేప్ని చూసిన తర్వాత అందరూ ఎందుకు చనిపోతున్నారు? వీటన్నిటికీ కూడా సమాధానం మనం తెలుసుకుందాం ఈ కథకి చెందిన మరుసటి భాగంలో. త్వరలో